దేవుడు లాగా నిలబడ్డాడు. ఇవన్నీ ఇలా కాకుండా మళ్ళా మూడు నెలలు ఏది ఫిక్స్డ్ చార్జెస్, కరెంట్ ఫిక్స్డ్ చార్జెస్ తీసేయటం, ఈరోజు మన థియేటర్ ఓనర్స్ కూడా అది కూడా వర్ధిస్తుంది అనమాట. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇట్ వాజ్ జస్ట్ టు ఫెసిలిటేట్ ద బిజినెస్. ఇలాంటి టైంలో మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో అంటే మీకు వీల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పడం కూడా జరిగింది. అండ్ వాట్ వాజ్ ద రీజన్స్ దట్ వీ వర్ ఏబుల్ టు కమ్ యాజ్ నంబర్ వన్ ఏంటంటే, యాజ్ ఎ డిపార్ట్మెంట్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ మిస్టర్ కరికాల్ వల్వంజీ, ద డైరెక్టర్ మిస్టర్ సుబ్రహ్మణ్యం, హూ లేడ్ అవర్ ఎంఫసిస్ ఆన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ యూసేజెస్ ఆఫ్ సర్వీసెస్ బై ఇండస్ట్రియలిస్ట్ వైల్ కంటిన్యూయింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. We gave prompt training to the field officers regarding the agendas, reform agendas, and ensuring the delivery to the users. Reform awareness creations through interactive meetings, sharing of information, material to recall the services utilized from the government during the perception surveys, consultative meetings with the ministers and of industries and industrialists, and we organized various meetings at various levels for over 8,000 industrialists across the districts. The true commitment of the AP government can be understood and seen by the during the YSR Navodayam start, whatever we started the MSME sector, but also the restart package during the COVID. We were one of the first states to start the restart package in the country. 2,800 crores under ECLGG's of Atmanirbhar scheme for business revival. We also are started is the survey. Put me under ke gora dilsu. Latest ka government ma ministry in chief gora we have taken undertaken a survey. కాల్డ్ సమగ్ర పరిశ్రమ సర్వే 2020. దీని ద్వారా ప్రతి జిల్లాలో కానీ ఆయా జిల్లాలో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాని రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కిల్లింగ్ ఏ విధంగా ఉంది, స్కిల్లింగ్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా కావాలి, అలాగే రాబోయే రోజుల్లో డిమాండ్ ఏ విధంగా పెరగబోతుందని ఒక సర్వే ఇది మొదలు పెట్టాము. దీని ద్వారా తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కాలేజెస్ దాదాపు 30 కాలేజెస్ పెట్టబోతున్నాము. దీని ద్వారా ఈ యొక్క ఇండస్ట్రీస్ కి సపోర్ట్ బేస్ గా ఫండమెంటల్ సపోర్ట్ బేస్ గా నిలబడిపోతుంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత కాంపిటీషన్, ఎందుకంటే ఈసారి మాత్రం మా అందరికీ తెలుసు యూపీ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజర్ ఫర్ అస్. యూపీ వాజ్ బికాస్ ఇట్ వాంటెడ్ టు ప్రూవ్ టు ద యునో అఫ్ కోర్స్ దాట్ యునో దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పి, ఇన్ స్పైట్ ఆఫ్ స్టిఫ్ కాంపిటీషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగైన్ స్టూడ్ యాజ్ నంబర్ వన్ అని అంటే నిజంగా నేను మా సెక్రటరీ గారికి అలాగే డైరెక్టర్స్ గారికి అండ్ పూర్తిగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముగిసే ముందు జస్ట్ వాంట్ అనౌన్స్ జస్ట్ వన్ సింపుల్ పాయింట్ టు దిస్ పీపుల్ టు పీపుల్ ఆఫ్ ది ఆగస్ట్. ఐ వాజ్ వెరీ అంటే ఈ సర్వే జరిగిన బహుశా నేను అనుకోవటం 3:45 ఎందుకో సర్వే అయిపోయిన సారీ వీళ్ళు మా ర్యాంకింగ్స్ చెప్పిన వెంటనే నేను మా ముఖ్యమంత్రి గారికి చెప్పే లోపల అక్కడ లోకేష్ బాబు గారు ట్విట్టర్లో మా వల్లే జరిగిందని చెప్పటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇది ఎలా అనిపించింది అంటే మనకి ఈ 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటర్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ నారాయణ చైతన్య ఈ విధంగా టీవీల ముందుకు వచ్చి మేము నంబర్ వన్ అని చెప్పుకునేటట్టుగా ఏ విధంగా వస్తారో లోకేష్ బాబు వచ్చి మేము మా వల్ల జరిగిందని చెప్పడం జరిగింది అనమాట. నిజంగానే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని తెలిసి కూడా, అంటే తెలియని వ్యక్తులు మన అమాయకత్వం అనుకోవచ్చు కానీ అన్నీ కూడా తెలిసి ఈ విధంగా మాట్లాడటం, అంటే వాళ్ళే కదా తెలుగుదేశం ఉండే వాళ్ళు కార్యకర్తలను కావచ్చు ఎవరైనా సరే కావచ్చు పూర్తిగా విషయాలు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం, అంటే మీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరీ అంత అమాయకంగా కనపడుతున్నారా మీకు? అంటే మీరు ఏది చెప్తే అది వినేదానికి? నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే నా సైడ్ నుంచి కానీ ఇప్పుడైనా సరే నేను ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ మాట్లాడుతానే కానీ రాజకీయాలు నేను ఎప్పుడు మాట్లాడను. దయచేసి మాత్రం ఎస్పెషలీ ఫర్ ద ఇండస్ట్రీ సైడ్ నుంచి మాత్రం మీరు మా స్టిక్ యాజ్ మచ్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. See, you're talking about 2018-19 jarigindo, what you're saying. The reform packages were brought out in February 2019. Government DPIIT gave the new reforms. 187 reforms were introduced in February 2019
for the states to implement, sorry, for the states to introduce by March 2019. Subsequently, they said we will give you 6 months because they wanted the data of how to do it, because isari matram it was completely on the user end kabatti. So we gave the user end data to them in August lo mem ivatam jarigindi. August lo ichin tarvata the survey started post September to March. So the entire survey implementation facilitation happened between April 2019 March 2020. See, if I were to really look at the ease of, see, there are two parameters here. Ease of doing the business is different from the investments coming in. Right, investments enduku vastayi ee roju man degariki, for one, strategic reasons. Ee roju maniki ease of business unna lekapoyina paristhithulu, ippudu for example oka, let us say somebody wants to set up a bauxite plant, aluminum plant pettalanukuntadu, bauxite availability ikkada undi, kachithanga athaniki it is necessity for him to come and set up here. Ease of doing business ela ekkadiki vastadante, ekkada vardistadante, to the MSME sectors, to the weaker section of the industrialists, వాళ్ళకి ఇండస్ట్రీ పాలసీస్ అందుబాటులో ఉందా లేదా, మనం ఇవ్వాల్సిన రైతులు కానీ ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కానీ వాళ్ళకి మేము ఇస్తున్నామా లేదా, వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడితే, ఒక కనెక్షన్ అడిగితే, ఎలక్ట్రికల్ కనెక్షన్ అడిగితే ఎంత టైంలో మనం చేయగలుగుతున్నాం, మా రియాక్షన్ టైం ఎంతవరకు ఉందని, ఒకవేళ ఒక పని చేసేదానికి ఏమైనా కరప్షన్ అనేది ఉందా లేదా, హౌ ట్రాన్స్పరెంట్ ఇస్ దిస్ ప్రాసెస్ అనేది, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడిగేట్లు. అంటే ఎక్కువ మీకు జరిగేదంతా కూడా ఇట్ ఇన్ ద మిడిల్ బ్రాకెట్లో, మిడిల్ లోవర్ బ్రాకెట్లో జరుగుతుంటుంది. ఈ హై ఎండ్ బ్రాకెట్లో ఇట్ ఈస్ బై షియర్ వెయిటేజ్ ఆఫ్ దట్ కంపెనీ దే గెట్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ది ఐడియా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ ఎక్కువ శాతం కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది MSME సెక్టర్ కాబట్టి మొదటి నుంచి కూడా ద ప్రాబ్లమ్స్ ఆఫ్ MSME సెక్టర్ నుంచి మేఆర్ అడ్రెస్సింగ్ దెమ్, ఎందుకంటే దే ఆర్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ అండ్ నాట్ ఓన్లీ ది బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ they are the biggest wealth creators kabatti andukani we are focusing on that. I have put the data in front of you. It's a simple English. I don't think there is much complication there. The DPIIT has said what it has said, so now we go by that. If just because they said they have interpreted it that way, it is their loss. I cannot say it, but this is simple English where government of India has said this is what you need. If you want, I think you can also show that August 2019 where we send the data. Date lines are there. We just go back in. You can see the DPIIT guidelines were issued 4th February 2019. The reform implementation was on 15th June 2019. Submission of respondent data was 30th June. Submission of compliance was 14th August 2019. Compliance accepted by Government of India November 2019. Perception survey was in February and March 2020. And what more else can clarity can I give you with this? And this is data from DPIIT, not from my data. Yes, madam. That's why I am not denying that they have not got ease of doing business. Kani, ఫస్ట్ 3 times వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గైడ్లైన్స్ ఇప్పుడు గైడ్లైన్స్ చూసుకుంటే ది గైడ్లైన్స్ వాట్ వాజ్ 285 రిఫార్మ్ యాక్షన్ ప్లాన్స్ లో దెర్ వాజ్ నో సర్వే. మీరు ఈరోజు ఈ చట్టాలు అంటే ఈ వాట్ ఎవర్ దట్ రిఫార్మ్ ప్లాన్స్ 285 రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేశారా లేదా, అంతవరకే అది పనిచేస్తుందా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఫెసిలిటీస్ చేస్తున్నా ఎవరు సర్వే చేయలేదు. సో అంటే మీరు అర్థం చేసుకోండి, మిగతా రాష్ట్రాలు దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దట్ బేసిక్ థింగ్స్ అనమాట. నౌ ఇన్ ద వెన్ యూ కమ్ ఇన్ 2016 అగైన్ ది ఇంప్రూవ్డ్ ఇట్. దే సెట్ 340 రిఫార్మ్ యాక్షన్ ప్లాన్స్ పాయింట్స్, 10 రిఫార్మ్ ఏరియాస్, ఈచ్ రిఫార్మ్ ఇంప్లిమెంటెడ్ విల్ బి స్కోర్డ్ 1 mark, అగైన్ నో సర్వే. బట్ ఇన్ 2017 and 2018 ఫస్ట్ టైం దే ఇంట్రడ్యూస్ సర్వే, but that is only 10%. Kani 10% endi mem ichina perlu anamata, mem oka 5 perlu istam, aa 5 perlu vaadu survey chesukuntaru. But 2019 and 2020, if you see 187 reform action plans, 12 reform areas, and we gave them a names of almost 7000 people, industries and personnel,
వేర్ దే కుడ్ సర్వే అంటే 35,000 మందిని సర్వే చేశారంటే అక్రాస్ ఇండియా అంటే సరే మన రాష్ట్రానికి తీసుకుంటే ఒక 1,000 మందిని అనుకుంటాం మనం అవుట్ ఆఫ్ 7,000 దే మస్ట్ హావ్ వి డు నాట్ నో హూ ఆర్ దోస్ 1,000 పీపుల్ వి విల్ 7,008 సో ది ట్రాన్స్పరెన్సీ ది వెరాసిటీ అండ్ ద వాలిడేషన్ ఇస్ మచ్ బెటర్ ఇన్ దిస్ దాన్ ద ప్రీవియస్ 3 అదర్ థింగ్స్ బికాస్ దే వాంట్ ది యూజర్ ఎండ్ అంటే ఎవరి హూస్ ద యూజర్ ఎండ్ అక్కడ పోయి వాళ్ళు సర్వే చేయించారు కాబట్టి వాళ్ళ పాయింట్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు దే పుట్ ఇట్ ఇన్ టు ద సర్వే నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ అంటుంటారు ఇది మేము వచ్చినప్పటి నుంచి పరిశ్రమలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అసలు ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా ఇబ్బంది పడుతున్నారని ద ప్రూఫ్ ఇస్ ఇన్ ద పుడింగ్ మీరే చూస్తున్నారు ఆల్ ది ఇండస్ట్రీస్ ఆర్ వెరీ హ్యాపీ వై ఆర్ దే హ్యాపీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అండ్ అ వెరీ బిగ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఈవెనీ రైతీలు అంటే నిజంగా చెప్పాలంటే ఆ కోవిడ్ టైంలో 1,100 రూపాయలు అవుట్ స్టాండింగ్ ఇన్సెంటివ్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇవ్వటంలో నిజంగానే హీ హాజ్ యాక్చువల్లీ స్టూడ్ అగేన్స్ట్ ద బ్యాక్ బోన్ ఫర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీస్ సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ సే దట్ దర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్పీకింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వాకింగ్ I explained to you kada ipudu the idea is a common man ipudu when I say a common industrialist is he getting the same benefits as a large industrialist is he able to get the access to the market as much as what the big industrialists are getting it now coming to the other point of what you said of investments I think 2014 and 19 if I'm not wrong almost 24 lakh crores was MOUs were signed. Finally, how much was grounded as of today? In our estimation, it's not even 50,000 crores. Not even 50,000 crores was grounded. And the biggest investment that they talk about is the Kia investment, which came in the fag end of their term. Now, Kia investment, no doubt it's a very good investment and I compliment that government for getting it but we also have to pay a penalty for getting it by way of incentives for the next 20 years I have to pay them so that is if the call of the government then was to strategically mem ee company ni iskon vachi mem enta kattal anukuntam kabatti we are bringing this company anukunnanduku as a government I have to fulfill that obligations also Although if I might like it or might not like it, I have to fulfill the obligations. So, Anduvala, if you really see what are the biggest, your revenue generators, your biggest employment generators is your MSME people. If you support your MSME structure, that is where you get the maximum amount of your state wealth is generated. And chala mandi na kuante, of course, people tell me in the IT sector and the electronic sector, ఇప్పుడు ఉదాహరణకి ఐ థింక్ వీఆర్ అట్రాక్టింగ్ ఈఎంసీ 3 ద న్యూ ఎలక్ట్రానిక్ పాలసీ దట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఫర్ ది యాపిల్ ప్రొడక్ట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా వీఆర్ టాకింగ్ అబౌట్ నథింగ్ లెస్ దాన్ 50,000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ వన్ అండర్ వన్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ సో అలాగే మనకి ఏపీఐ పార్క్ ఇండస్ట్రియల్ మనకి బల్క్ డ్రగ్ పార్క్ ఐ థింక్ యాజ్ పర్ ద మార్కింగ్స్ వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ 3 ఇన్ ద కంట్రీ టు గెట్ దిస్ పార్క్ So this all shows that the fundamentals of these institutions that we built after Jagan Mohan Reddy garu has come, it just shows that validation that we are getting these investments. And I think one of the biggest point and biggest, Marco, one of the biggest, I would rather say, the lining in the cloud, Uchi, the crisis management of COVID by the Andhra Pradesh state government. It just showed the depth of the leadership, the tenacity of the administration, and also the foresight of the state. We are following the MOUs, but you have to understand under what framework of those MOUs were signed. Majority of the MOUs that were signed during that time was basically camera-friendly MOUs. Very few of them went from the paper to reality. సో అందుకని మా ముఖ్యమంత్రి గారు ఈజ్ వెరీ క్లియర్ నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ ఎమ్ఓయూస్
I want grounding. People who are grounding, alanti industries ne meeru madigara pattukorandi. MOL iskoni man digara paper iskobi pakka rashtram iskobi MOL iskobi dani akkada shopping chesukotam. ఆ ఏమో ఇది తీసుకొని వచ్చి మళ్ళీ మన దగ్గర చూపించడం ఇవన్నీ కాకుండా వీఆర్ ఆస్కింగ్ దెమ్ యూ ప్లీజ్ కమ్ డౌన్ హియర్ వీ విల్ గ్రౌండ్ వాట్ ఎవర్ యూ వాంట్ గ్రౌండ్ విల్ గ్రౌండ్ ఇట్ టు యూ ఇమీడియట్లీ అని. అలాగే రాబోయే రోజుల్లో కూడా దే హ్యాస్ టు బి మోర్ రిఫార్మ్స్ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ సెక్టర్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ స్పందన. అంటే ఈ విధంగా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా రేపు రాబోయే రోజుల నుంచి ప్రతి నెల మండే విల్ బి హెల్ప్ ప్యూర్లీ ఫర్ గ్రీవియన్సెస్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్. MOUs and reviews just now. Most of all the MOUs have been reviewed. People have said what about the land development? Land allotments, if as of now, what we are doing is we are bringing reforms in our land allotment also. First of all, we are developing mana park poorthiga develop chesin tarvata oka aila laga create chesin tarvatane we want to give the land out. Gatamlo em jarigedanante land develop kakundane plots ichetam. దాని ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత టైటిల్ డీడ్స్ ప్రాబ్లం రావటం, వాటర్ ఫెసిలిటీస్ లేకుండా పోవటం, దీని అన్నిటి వల్ల వాళ్ళకి ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయింది. ఈరోజు మేము అది కాకుండా ప్రతి ఉదాహరణకి ఇప్పుడు వేర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ అ న్యూ వన్ ఆఫ్ ది ఎస్టేట్స్ వేర్ వీ సెట్ 100% ఆఫ్ ఫెసిలిటీస్ టు బి ప్రొవైడెడ్ దెన్ ఓన్లీ వీ విల్ కాల్ ది ఇండస్ట్రీస్. కొప్పర్తి అదే కడప డిస్ట్రిక్ట్ అక్కడ అంటే వి పొజిషన్ ఇట్ యాజ్ దట్ దట్ ఈస్ ద ప్లేస్ ఫర్ దెమ్ ఇఫ్ దే వాంట్ టు కమ్ ఇన్ దట్ దే విల్ కమ్ బ్యాక్ లేటర్ దట్ దే విల్ కమ్ బ్యాక్ లేటర్ అబౌట్ ఇట్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ బట్ దే ఆర్ లుకింగ్ అట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే యాపిల్ టుడే ఎంప్లాయీస్ ఇన్ చైనా దే హ్యావ్ 6 ఫ్యాక్టరీస్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 1 lakh పీపుల్ the largest factory employs 6 lakhs people. So they are talking if that kind of quantum if you are ready to give us, we are ready to come and invest with the land. And also one thing they are also looking ante general ga ee national ee international companies anni kuda vaallu ekkuva chusukunnadi kuda endanante women empowerment states ekkada baaguntayo akkada raavalani women రైట్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది దట్ ఈస్ దేర్ నార్మ్స్ అనమాట. సో అండ్ ఐ థింక్ వీ స్టాండ్ వెరీ వెల్ ఇన్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లో. ఎనీథింగ్ థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. అదే మీరు అన్న పాయింట్కి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు the survey was not done on industrialists. If chuste it was done only on the government side. Meer policy implement chesara leda policy teeskon ochara leda dan varke parimitham chesaru gaani ee side survey matram jaragaledu. Idi modati sari survey purely on user end jarigindi. అంటే వాళ్ళు అంటే ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది గవర్నమెంట్ ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గివ్స్ లెటర్ అనమాట మేము చేశామని. ఐఎమ్ షూర్ ఇక్కడ ఆఫీసర్స్ కెనాట్ లై దే హ్యావ్ టు సే వాట్ దే సే ఇస్ రైట్. కాకపోతే మిగతా రాష్ట్రాలు అవి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాయి అనమాట. సో మనం ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఈరోజు మాత్రం ఇట్ వాస్ ప్యూర్లీ ఆన్ ది ఇన్వెస్టర్స్ ఆన్ ది ఇండస్ట్రియల్స్ ద లాయర్స్ దే వర్ ఇంటర్వ్యూడ్ and then that is how we got for it. So andukane validation of this ease of doing business is far bigger and far higher than the last 3 in my opinion. And 187 kadu it keeps adding up ante ee kott andulo user end nunchi survey chesina points undi 187 points unnayo poorthiga dani survey chesam. Only 10 states completed 187. Migitha states could not even comply with that. So that is the reason why as an industrial sector, as an industrial bodies, whatever we say in AP, we are pretty active. I think one of the biggest thing that has been our encouraging has been our chief minister who has given us a very proactive approach and a lot of freedom to move around. Thank you very much.